నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేంద్ర రెడ్డి. ఈరోజు మనం ఒక సెరికల్చర్ షెడ్యూలో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మానేసి మరీ పట్టు సాగు చేస్తున్న రైతు జిల్లా పుండరీకం గారి సెరికల్చర్ షెడ్ ఇది. ఈరోజు పట్టు గూళ్ళు ఏరుతున్నారు. ఇది మే నెల 12వ తారీఖు. ఈ ఎండాకాలంలో కూడా, నిండు ఎండాకాలంలో కూడా పట్టు పురుగులు పెంచి ఒక బ్యాచ్ నుంచి 250 DFLs పెంచి పట్టు గూళ్ళు తీస్తున్నారు. ఎండాకాలంలో దాదాపుగా సాధ్యం కాని పనిని కృత్రిమ వాతావరణం సృష్టించి పైన స్ప్రింక్లర్లు చుట్టూ ఫాగర్లు ఏర్పాటు చేసి వాతావరణాన్ని అంటే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసి మరీ పుండరీకం గారు ఈ సీజన్లో పట్టు దిగుబడి తీస్తున్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ బ్యాచ్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది, ఎంత దిగుబడి తీసుకున్నారు, ఎంత ఖర్చు అయితే ఎంత లాభం మిగిలే అవకాశం ఉంది, అలాగే అసలు వాళ్ళు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి ఇటువైపు ఎందుకు వచ్చారనే పూర్తి స్థాయి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా పుండరీకం గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడడం. నమస్తే. నమస్తే. మీరు పట్టు పురుగులు పెంచుతున్నారు గత 3-3.5 సంవత్సరాలుగా. చాలా చదువులు చదివారు, విదేశాల్లో ఉద్యోగాలు చేశారు, ఇండియాకు వచ్చి ఇండియాలో కూడా బెంగళూరు హైదరాబాద్ వంటి సిటీల్లో ఉద్యోగం చేసి ఇప్పుడు 3.5 ఏళ్ల నుంచి పట్టు పురుగులు పెంచుతున్నారు. అసలు ఎందుకు, అసలు ఎక్కడే ఏమేమి చదువుకున్నారు, ఏమేమి ఉద్యోగాలు చేశారు, ఎందుకు ఇటువైపు వచ్చారు? అంటే నేను బీకామ్ తర్వాత ఎల్ఎల్బి చేసి లా ప్రాక్టీస్ చేశాను ఒక 6 to 7 మంత్స్. తర్వాత అప్పుడే అంటే 1999-2000లో కొంచెం ఐటీ ఫీల్డ్ బాగా ఎంకరేజింగ్ ఉండే, ఐటీ ఫీల్డ్ నేర్చుకొని సింగపూర్ మలేషియాలో వర్క్ చేసి 2003లో మళ్ళీ రిటర్న్ వచ్చాను. తర్వాత ఎంబీఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసి ఒక ఎంఎన్సీ కంపెనీలో ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ మేనేజర్గా ఒక దాదాపు 16-17 ఇయర్స్ కంటిన్యూస్ చేశాను. అంటే మన దేశంలో బెంగళూరు, చెన్నై, కొన్నోళ్ళు, గోవా, హైదరాబాద్లో ఎక్కువ ఒక 8-9 ఇయర్స్ హైదరాబాద్లో చేశాను. తర్వాత ఏమవుతుందంటే రొటీన్గా మనం వెళ్ళిపోతున్నాం కానీ మన మూలాలు మర్చిపోతున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే నా సిబ్లింగ్స్, మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళు కూడా యుఎస్ సిటిజన్స్ వాళ్ళు. సో ఇక మనం ఉన్నది ఒకరు కూడా మనకున్న వ్యవసాయ భూమి చూసుకోవాలన్న ఉద్దేశంతో. అది కాకుండా ఇప్పుడు కొంచెం అంటే వాటర్ రావడం, ఫెసిలిటీస్ రావడం, ఈ సమతల శీతోష్ణస్థితి కారణంగా ఈ డెక్కన్ పీఠభూములు మన ఏరియా మొత్తం చాలా వాటికి అనుకూలంగా ఉండి కొంచెం గ్రీనరీ బాగా వస్తుంది కాబట్టి వ్యవసాయ క్షేత్రం అయితే ఎప్పటికైనా బాగుంటుంది. మనం జీవితం కూడా నెక్స్ట్ మలిదశ జీవితం కానీ అంటే చివరికి దీంతోపాటే జీవనయానం సాగిస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది చూస్ చేసుకున్నాను. ఇది ఎప్పుడైతే అంటే వ్యవసాయం చేయాలనుకున్నానో, నాకు ఇంతకుముందు ఉన్న చిరు అనుభవం, నేను డిగ్రీ చదువుతూ లా చదువుతూ మా పేరెంట్స్ చేసేది చూసేది చిరు అనుభవంతో అన్ని ఫీల్డ్స్ ఒకసారి ఎంక్వైరీ చేసుకొని చివరిగా ఇదైతే బాగుంటుంది, సెరికల్చర్ అయితే మనకు బాగా సెట్ అయ్యేదనే ఉద్దేశంతో ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇది దాదాపు 3.5 ఇయర్స్ అండి. ఎంత భూమిలో మీరు మల్బరీ తోట వేశారు? 5 ఎకర్స్, 5 ఎకరాల్లో పెట్టాను. కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇది అంటే 100 ఫీట్ బై 25 ఫీట్స్ డైమెన్షన్, ఇది 100 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఇది 6 టైర్స్ అన్నట్టు, ఇది 6 R లైన్లు ఉంటుంది. దాదాపు ఇది 600 DFLs చేయొచ్చు, 600 DFLs చేయొచ్చు. 500 వరకు చేశాను నేను, 550 కూడా చేశాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు 250 DFLs క్రాప్ ఉన్నది. ఈ క్రాప్ ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ మిడ్ సమ్మర్లో నడి వేసవిలో మనం ఈ పంట చేస్తున్నాం. మీరు ఇప్పుడు 3.5 సంవత్సరాల నుంచి ఈ పట్టు పురుగుల పెంపకంలో ఉన్నారు, అంతకుముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినారు, బయట చేసినారు, ఇండియాలో చేసినారు, అప్పటికి ఇప్పటికి సాటిస్ఫైడ్గా ఉన్నారు దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు? అంటే ఇప్పుడు మానసికంగా కానీ చాలా విషయాల్లో చూసుకోవడం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నది, చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉన్నది. సరే, ఆర్థికంగా కొంచెం ప్లస్ మైనస్లు ఉన్నప్పటికీ అది అంతగా ఇబ్బంది పెట్టే స్టేజ్లో అయితే లేవు, కానీ మానసికంగా మాత్రం చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నది. ఆర్థికంగా ప్లస్ మైనస్ ఉన్నప్పటికీ అని అంటున్నారు, అంటే మీరు గతంలో పొందినంత సంపాదన ఇక్కడ పొందుతున్నారా లేదా? అంటే అక్కడ ఎలా ఉంటుంది, కొంత అంటే ఫిక్స్డ్ ఉండడము, మనకు రిస్క్ తక్కువగా ఉండడము, కానీ ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ. ఇప్పుడు వచ్చేసరికి ఏమో కొంచెం మన అటు జీవన శైలి, లైఫ్ స్టైల్ మారుతుంది కదా, మెట్రో నగరాలలో అక్కడ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉండేది. సరే, నెట్ విషయం అలా చూసుకుంటే ఒక 10-15% ప్లస్ మైనస్లో ఉన్నాం, పెద్దగా అంత ఎఫెక్ట్ అయ్యే రీతిలో అయితే ఏం లేదు. దాదాపుగా సరి సమానంగానే చెప్పొచ్చు. ఇంకొకటి కొంచెం వేరే ప్లాన్, ప్రాజెక్టు ప్లాన్ చేస్తూ ఉన్నాను, అలాంటివి అయితే ఇంకా ఆన్ పార్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పూర్తి స్థలం ఫుల్ టైం ఇద్దరు పని చేసుకుంటారా సార్? మేము ఇద్దరం అంటే మాకు ఇక్కడ మేత తీయడం, కొన్ని కొన్ని పనులు మాతో అవుతుంది, మళ్ళీ లేబర్ కూడా డైలీ 5 to 6 మెంబర్స్ లేబర్ ఎంగేజ్ చేస్తాం. మనతో అయ్యే పని మనం చేయడమే. శారీరక ఎన్ని బ్యాచ్లు పెంచుతారు ఇక్కడ పట్టు పురుగులు? ఇప్పుడు నేనైతే ఇది 9th బ్యాచ్కి,
తొమ్మిదో బ్యాచ్ ఈ సంవత్సరం అంటే జూన్ నుంచి స్టార్ట్ అంటారు జనరల్గా జూన్ టు జూన్ జూన్ ఫస్ట్ నుంచి మే 30th వరకు సెరికల్చర్ సైకిల్ ఈ సెరికల్చర్ సైకిల్ ఇప్పుడు 9th క్రాప్ ఇది 9th క్రాప్ 9th పంట అంటే అంతకుముందు సంవత్సరాలు ఎన్ని క్రాప్ తీశారు మీరు అంటే అప్పుడు ఒకసారి 7 ఒకసారి 8 తీశాను ఇది ఈసారి మాత్రం 9 అవును ఎండాకాలంలో తీస్తున్నారు ఇప్పుడు మనము మే ఫస్ట్ వీక్ లో ఉన్నాం ఫస్ట్ వీక్ కూడా ఎండ కావస్తుంది అవును అవును అయినా కూడా ఇప్పుడు క్రాప్ తీస్తున్నారు ఇప్పుడు ఎన్నో దశలో ఉన్నాయి సార్ ఇది 5వ దశ 5th స్టేజ్ లో ఉన్నది 5వ దశ 3వ రోజు 3వ రోజు అయిపోయింది నిన్నటికి ఈ రోజు 4వ రోజు ఇంకా 2 రోజులు 2.5 రోజులు ఇంకొక 5 నుంచి 6 మీటర్లు తిన్నాక నేత్రికలు పరిచేస్తాము ఇంకా ఈ క్రాప్ అయిపోతది ఇది అంటే జనరల్ క్రాప్ కి ఇదైతే పెద్దగా డిఫరెన్స్ లేదు మీరు ఇంతకుముందు చూసినట్టు చుట్టూ మనం ఈ తుంపర్లు మైక్రో స్ప్రింక్లర్స్ గాని ఫాగర్స్ ఈ మంచు బిందువులు వచ్చే విధంగా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం షెడ్ మీద టెంపరేచర్ని కంట్రోల్ చేయడం అంటే పట్టుపురుగులకు మెయిన్గా కావాల్సినది ఏంటంటే రెండే రెండు ఒకటి టెంపరేచరు రెండోది తేమ శాతం గాలిలో ఉన్న తేమ శాతం ఇంగ్లీష్లో మనం రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ ఈ రెండు ఫ్యాక్టర్సే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ రెండు మనం ఈ మళ్ళా ఈ క్రాస్ వెంటిలేషన్ అబండెంట్ లైట్ అండ్ అబండెంట్ ఎయిర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ చాలా ఇంపార్టెంట్ సో మనం టెంపరేచర్ అండ్ అంటే ఎయిర్ని మనం కంట్రోల్ చేయలేమనుకోండి టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ అయితే మనం ఈ షెడ్లో కంట్రోల్ చేస్తూ ఉన్నాము దానికి కావాల్సిన ఏదైతే 26 నుంచి 28 డిగ్రీలు ఉందో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము హీట్ రాకుండా రిలేటివ్ హ్యూమిడిటీ కూడా జనరల్గా 65 కంటే తక్కువ ఉండొద్దు ఇక హైయెస్ట్ 80 వరకు కూడా ఉండొచ్చు కానీ 65% కంటే మాత్రం తక్కువ ఉండదు తక్కువ ఉండదు అవును మనం 66-67 వరకు ఈ స్ప్రింక్లర్స్ వీటితో మెయింటైన్ చేసుకుంటూ అవి 24 అవర్స్ ఫాగర్స్ నడుస్తూనే ఉంటాయి మంచు తుంపర్లు నైట్ టైం కూడా నడిపిస్తూ ఉంటాను ఇవన్నీ అది స్ప్రింక్లర్స్ మాత్రం ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి వేస్తాను అంటే హీట్ అయినప్పుడు హీట్ కాకుండా ఇవి ఫాగర్స్ ఈ మంచు తుంపర్లు మాత్రం ఎప్పుడు దాదాపుగా రౌండ్ చుట్టూ వేస్తున్నాం ఎందుకంటే మనకు ఆల్ యాంగిల్స్లో చెప్పలేం కదా గాలి ఎప్పుడు వచ్చినా కానీ గాలిలో ఈ తేమ శాతం మిలితమై వస్తుంది అన్నట్టు అలాంటప్పుడే దానికి 65% 67% మెయింటైన్ అవుతుంది 65-67 ఉందంటే జెన్యున్గా పర్ఫెక్ట్ అది డ్రాప్ అయిందంటే ఏమవుతుందంటే ఈ ఉన్న ఆకు వడలిపోతుంది బాగా ఆరిపోతుంది అది తినలేదు ఒకవేళ తిన్నా కానీ అంత హెల్దీగా ఉండదు అన్నట్టు అది ఒకటి రెండోది ఏంటంటే ఈ అధిక అంటే టెంపర్ మన హ్యూమిడిటీ డ్రాప్ అయినప్పుడు వీటికి కూడా కొంచెం డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది పట్టుపురుగులకు అయితే జనరల్గా చాలామంది ఏం చెప్తారంటే మన సైంటిస్ట్ ఎవరో కానీ 15 వరకే సూటబుల్ తర్వాత కాదు అని చెప్తారు అన్నట్టు సో లాస్ట్ టైం నేను 20-25 వరకు కూడా పంట తీశాను సో ఈసారి కాన్ఫిడెంట్ వచ్చింది 20 వరకు తీసాం కదా 15 వరకు తీస్తే ఇంకా మన ఇయర్ లాంగ్ ఇయర్ మొత్తం క్రాప్స్ తీసుకున్నట్టు అవుతుంది కదా సరే ఒక ట్రయల్ బేసిస్ అవుతుంది మనకి ఎక్స్పెరిమెంట్ వస్తుంది మనకు సెటప్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకొంచెం మైన్యూట్గా ప్లాన్ చేసి స్టార్ట్ చేశాను అనుకున్న దానికంటే కూడా బెటర్గానే ఉంది ఈ క్రాప్ ఇబ్బంది లేదు 9వ క్రాప్ అవును ఒక బ్యాచ్ పట్టు పురుగులు పెంచి పట్టు తీయడానికి మొత్తంగా ఒక బ్యాచ్ పెంచడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే మనం డే 1 నుంచి అంటే మనం ఆల్రెడీ 8 రోజులు పెరిగిన పురుగులు తీసుకొస్తాం చాకీ సెంటర్ నుంచి అంటే మన పౌల్టర్లో హ్యాచరీ ఉన్నట్టు మనకి చాకీ సెంటర్ ఉంటుంది 9వ రోజు 9 రోజుల వయసు ఉన్న పురుగులు తీసుకొస్తాం అన్నట్టు మనం మన దగ్గర 21 డేస్లో అయిపోతుంది 21 డేస్ అంటే దాదాపు 500 గంటల్లో మనం పంట కథం చేసుకోవచ్చు అంటే ఇది మేసేది మాత్రం 14 రోజులే మేస్తుంది ఒక 4 రోజులు స్పిన్నింగ్ చేస్తుంది ఒకటి 2 రోజులు గూళ్ళు ఏరుకోవడం హార్వెస్టింగ్ గూళ్ళు ఏరుకోవడం నెక్స్ట్ డే మార్కెటింగ్ 21 లేదా 22 చలికాలం అయితే 22 ఈ ఇప్పుడైతే 20 నుంచి 21 రోజులు అంతే సమ్మర్ సీజన్ అయితే ఇది చాలా మెటామార్ఫిసిస్ అంటే తన పరిణామ దశాన్ని చాలా వేగంగా మార్చుకుంటుంది ఎందుకంటే తన లైఫ్ సైకిల్లో దాదాపు 70 రెట్లు శరీర పరిణామం పెంచుకుంటుంది అన్నట్టు అందుకని మనం ఒక పూటకే డిఫరెన్స్ చూడొచ్చు అది పెరిగేది ఒక పూట పూటకే మనకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అవును ఇప్పుడు ఒక బ్యాచ్ ఇది 250 డిఎఫ్ఎల్స్ అవును ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు చాకీకి మనకు 100 డిఎఫ్ఎల్స్కి 2500 స్టాండర్డ్ రేట్ ఉన్నది ఇప్పుడు ఇది 250 అంటే 7500 సారీ 6250 రూపాయలు 50 రూపాయలు చాకీ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఒక 1000 రూపాయలు అయింది 7200 ఇంకా మనకు లేబర్ దాదాపు లేబర్ వచ్చేసి ఒక 50 మ్యాండేస్ అవుతాయి 50 లాస్ట్ వరకు హార్వెస్టింగ్ కలుపుకొని గూలు ఏరేదాన్ని కలుపుకొని ఒక 50 మ్యాండేస్ అంటే ఇప్పుడు 300 రూపాయలు కూలి వేసుకున్నాక ఒక 15000 15 ఇది ఒక 8 22-23 వేలు వస్తుంది రోజు ఇక మన మనది ఇక పార్ట్ ఆఫ్ లైఫ్ మనం చేస్తున్నాం 23000 రూపాయలు అయితే పెట్టుబడి అవుతుంది అవుతుంది లాస్ట్ రోజు అంటే హార్వెస్టింగ్ చేసే రోజు వస్తే ఎంత దిగుబడి వచ్చింది తప్పకుండా రండి మీరు అంటే
తెలుగు రైతు బడి ఛానల్ని నేను కూడా ఆహ్వానిస్తున్నాను. ఇంకొక ఇప్పుడు ఎట్లయితే నేత్రికలు పరిచిన తర్వాత హార్వెస్టింగ్ రోజు అంటే ఆ రోజు కూడా మళ్ళీ మనం అనలైజ్ చేసుకుందాం. సో దట్ చూసే వాళ్ళకి కానీ అందరు కూడా కరెక్ట్గా అర్థమైపోతుంది ఎలా వచ్చింది దిగుబడి, పంట కూడా ఎంత వచ్చింది, ఆ వివరాలు కూడా మనం తప్పకుండా. చాలా తక్కువ మంది అంటే నేను వేల మీద లెక్క పెట్టొచ్చు. ఒక సిద్దిపేటలో ఒకరిద్దరు రైతులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అయిపోయింది క్రాప్ ఆల్రెడీ ఒక 3-4 డేస్ క్రితం అయిపోయింది. మిడ్ సమ్మర్ అంటే నేను మే 15 నడి వేసవిలో మార్కెట్కి వెళ్తాను అన్నట్టు. మార్కెట్ ఉంటుందా సార్? అది 24/7 ఉంది, ఎప్పుడు ఉంటుంది మార్కెట్. రీలర్ రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంటే సమ్మర్ కంటే ముందు దొరికిన గూళ్ళని ఓవెన్లో వేసి హీట్ చేసుకొని 90 డేస్ వరకు స్టోర్ ఉంటాయి వాళ్ళకి. సో వాటితో నడిపిస్తూ ఉంటారు. ఫ్రెష్ క్రాప్ వస్తే డెఫినెట్లీ వస్తారు వాళ్ళు, రారన్నది ఉద్దేశం ఏంటి, కంపల్సరీ ఎంకరేజింగ్ ఉంటుంది. ఇప్పుడు మనము మే 6 తారీఖు, అవును అవును, 8వ తారీఖు వస్తే మేము పట్టుకులు ఏరుతుంటారు. మేము ఎప్పుడు రమ్మంటాం అంటే ఇప్పుడు 6 కదా, మనకు 8 కానీ 9 కానీ నేతృత్వ పరిచేస్తాం. ఇప్పుడు అంటే 13 లేదా 14 మనం హార్వెస్టింగ్ 2 డేస్ చేస్తాం. అన్ని చూసుకోవచ్చు. 13 లేదా 14 తారీఖు వస్తుంది. నేను నెక్స్ట్ డే మార్కెట్ 15 కానీ 16 కానీ మార్కెట్కి వెళ్తాను. 14వ తారీఖు నాడు మీరు పట్టుకులు వేరేటప్పుడు మేము కాల్ చేస్తాం, లేదా డెఫినెట్గా డెఫినెట్ వద్దాం. ఈ మిడ్ సమ్మర్లో పెంచిన పట్టుకూల నుంచి ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత లాభం మిగిలింది అనే విషయాన్ని కూడా మనం చెప్తాం. ఇది లీఫ్ని ఇక్కడ మనం స్టోర్ చేసుకొని ఈ గోని సంచులు కప్పుతా ఉన్నాం. కప్పుకుంటూ రెగ్యులర్గా షవర్ తోటి వాటర్ స్ప్రింక్లర్ చేసుకుంటూ ఈ టెంపరేచర్ని కొంచెం కూల్ ఉండేట్టు మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది వేసవి క్రాప్ పంట కాబట్టి ఈ అంటే మనం తీసుకొచ్చిన ఆకు వేడిగా ఉంటుంది. ఇలా స్టోర్ చేసినప్పుడు ఈ రూమ్ టెంపరేచర్కి సమానంగా ఈ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇంకోటి పురుగులు కూడా ఇష్టంగా తింటాయి మనకు. ఇది అంటే 12-24 అవర్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం స్టోర్ చేసుకున్నది రేపు మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు, ఉదయం చేసింది సాయంత్రం కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మనకు 2 లేబర్ ఒకటి కలిసి వస్తుంది, 2వది టైమ్లీ ఫీడింగ్ చేయొచ్చు, ఇంకోటి ఇట్లా ఈ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తుంది కూడా యూజ్ అవుతుంది. ఇది అంటే జనరల్గా మామూలుగా క్రాప్లు తీసినప్పుడు అయితే ఇంత పెద్ద ఎత్తున చేయము. సమ్మర్ కాబట్టి సమ్మర్ క్రాప్ అంటే వేసవి పంట కాబట్టి కొంచెం స్పెషల్ కేర్గా ఇది చేస్తా ఉన్నాం. అన్న నమస్తే. నమస్తే అండి. అయిపోవచ్చినట్టుగా మొత్తం చివరికి వచ్చినాం. ఇంకా ఈ యొక్క కొన్ని 4 నేతృత్వాలు ఇవి తీస్తే అయిపోతుంది. ఈ ఎండాకాలంలో ఎవరు కూడా మామూలు పట్టు పురుగులు ఈ తర్వాత సమ్మర్లో పెంచారు కదా, మీరు ఎందుకు అసలు ఈసారి ఇలాంటి ఆలోచన చేసినారు? అంటే లాస్ట్ ఇయర్ కూడా చిన్న ప్రయత్నం చేసినాం, కొంతవరకు సక్సెస్ అయ్యాను. అది అంటే 28 అయిపోయింది బ్యాచ్ అన్నట్టు. అయితే అప్పుడున్న అనుభవంతో ఈ సూక్ష్మ మంచు తుంపర్లు కానీ మైక్రో స్ప్రింక్లర్స్ అవి వాడినప్పుడు కృత్రిమంగా కూడా వాతావరణం సెట్ అవుతుంది. అంటే మా నల్గొండ జిల్లాకు ఈ సముద్ర శీతోష్ణ స్థితి కారణంగా అనుకోవచ్చు. ఇక రకరకాల జియోగ్రాఫికల్ లొకేషన్స్ తోటి ఎట్లాగో సమ్మర్లో 1-2 కొన్ని చెడగొట్టే వానలు అంటారు కదా, అలాంటివి పడతూ ఉంటాయి. గాలులు కూడా బాగానే వస్తాయి. వేడిగాలు స్టార్ట్ కాకముందు అయితే బ్యాచ్ బాగుంటుంది. వేడిగాలు జనరల్గా 15-18 తర్వాతనే వస్తాయి అన్నాడు. ఆ వేడిగాలు వచ్చే టైంలో ఎప్పుడన్నా నార్త్ నుంచి ఏమైనా ఉపరితల ఆవర్తనం వచ్చినప్పుడు అవి కూడా రావు. సరే కూడా ఒకే విధంగా ఉండాలని ఉండదు. సరే డేర్ చేద్దాం, ఎట్లాగ మనకైతే కొంచెం షెడ్ సపోర్ట్ బాగుంది, హైట్లో ఉన్నది, చుట్టూ చెట్లు ఉన్నాయి బాగున్నాయి. ఈ అంటే ముఖ్యంగా మనం పట్టుపురుగు విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది ఎప్పుడైనా కానీ 29-30 లోపల ఉంటే బాగుంటుంది అన్నారు. అది మెయింటైన్ అవుతుంది మన దగ్గర. రెండో అంశం ఏంటంటే గాలిలో తేమ శాతం ఎప్పుడైనా కానీ 60 కంటే కిందికి ఉండొద్దు అన్నారు. పైకి 80 ఉన్నాయి ఏం కదా, కానీ 60% కంటే తగ్గొద్దు. మన ఈ మంచు తుంపర్లు కానీ మైక్రో స్ప్రింక్లర్స్ కానీ నీటి ఏర్పాటు చుట్టూ ఏర్పాటు చేసినప్పుడు అది 65-70 వస్తుంది నాకు. ఇంకా మార్నింగ్ అయితే 80 వరకు కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇది బెటర్ కదా అని చెప్పేసి మనకు చాకీ కూడా అవైలబుల్ ఉన్నది. సరే చాకీ కూడా తీసుకొని పాడసార్ దగ్గర కూడా ఎంకరేజ్ చేసి చేయండి అంత సార్ చాకీ సార్ చేయొచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు అంటే ఆ చాకీ తీసుకొని ప్రయోగాత్మకంగా చేసినాము. ఇది ఈ సంవత్సరం 9వ పంట. మనం ఎప్పుడైతే ఏడాదంతా పంటలు తీయొచ్చు అని అంటున్నామో ఇది మంచి పాజిబుల్ అయింది, బాగుంది. కాకపోతే ధర విషయంలో ఈ లాక్డౌన్ ఇతరతర కారణాల వల్ల రైతు చేతుల్లో లేని పని. అది గతంలో మన గత నెలనే 400 చిల్లర అమ్మినాం, ఇప్పుడు 3 చిల్లర అంటురు. సరే అది కరోనా లాక్డౌన్ వల్ల ఈ అంటే స్థానిక పరిస్థితులు యూజ్ చేసుకొని వాళ్ళు చేశారన్నట్టుంది. సరే అది మన చేతుల్లో లేని అంశం. పంట మాత్రం మంచి బాగానే వచ్చింది. మామూలుగా అయితే సంవత్సరానికి ఒక సెరికల్చర్ రైతు సగటున ఎన్ని పంటలు తీస్తారు అసలు? 7-8 వరకు అయితే తీస్తారు. గుడ్ ఫార్మర్ అంటారు అంటే మంచి రైతు 7-8 పంటలు తీయచ్చు. మనది ఇది 9వ పంట. కొంచెం ప్లాన్ చేసుకొని కొద్దిగా చాకీ సెంటర్ డిపెండ్ అయ్యి అట్లా కొంచెం పీరియడ్ కలిసి వస్తుంది. అలాంటి పక్షంలో 10-11 వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళొచ్చు 10-11 కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు సీజన్లో అంటే వాతావరణం అనుకూలంగా ఉన్న సీజన్లో తీసినప్పుడు ఎంత పర్సంటేజ్ దిగుబడి తీస్తారు?
అంటే ఇప్పుడు మనం నా దగ్గర అయితే 80 నుంచి 85 వరకు వస్తుంది నాకు సరాసరి ప్రతిసారి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా 70% ప్లస్ యావరేజ్ ఉంటుంది ఇప్పుడు ఈ క్రాప్ కూడా 80 దాటింది అదే నేను అడగబోయేది ఎందుకంటే ఈ సమ్మర్లో చేయడం వల్ల ఏమైనా దిగుబడి మీద ప్రభావం అంటే కొంచెం దిగుబడి మీద ప్రభావం అంటే ఈ సైజు సాధారణం కంటే ఒక 10% తగ్గింది ఎందుకంటే మనం ఎన్ని కృత్రిమంగా ఎంత కంట్రోల్ చేసినా కానీ జనరల్గా సాధారణంగా నా షెడ్ వాతావరణానికి 12 నుంచి 13 మేతలు తినేది కానీ ఇప్పుడు 11 మేతలే తిన్నదన్నట్టు ఒక 2 మేతలు తక్కువ తిన్నది అంటే అప్పటికే మెచ్యూరిటీ వచ్చేసింది మనం ఎన్ని కంట్రోల్ చేసినా కానీ కొన్ని మనకి తెలియని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎట్లాగో లేదు సైంటిఫికల్గా ఒక 10% మాత్రం కకూన్ సైజ్ తగ్గింది అంతకు మించి ఏం లేదు దీనివల్ల కొంత వెయిట్ తగ్గింది వెయిట్ కొద్దిగా 7 నుంచి 8% తగ్గొచ్చు అంతకు మించి పైన వచ్చింది ఈ డిసీజ్ అలాంటిది ఏది లేదు ఏ రోగం కానీ ఇంకా వేరే డిస్టర్బెన్సెస్ ఏది 250 డిఎఫ్ఎల్స్ పెంచారు కదా అవును అంతకు ముందు అయితే మీకు 80% అంటే దాదాపు 200 కేజీల వరకు వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఒక 10 కిలోలు తక్కువ రావచ్చు 190 195 డౌట్ రేపే వెళ్తున్నాను మార్కెట్కి కూడా 190 195 కేజీ డౌట్ తెలుస్తుంది ఇప్పుడు మనకు లాట్ కూడా అయిపోవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు ఈ బ్యాచ్ని పెంచడం కోసము అంటే పట్టు పురుగులు చాకీ సెంటర్ నుంచి తెచ్చిన కాదు ఇప్పటి వరకు లేబర్తో అంతా ఛార్జ్ కలుపుకొని ఎంత ఖర్చు పెట్టారు అంటే ఇప్పుడు చాకీకి వచ్చేసి 2500 రూపాయలకు 100 డిఎఫ్ఎల్స్ మరి 250 డిఎఫ్ఎల్ చేసినాం కాబట్టి అక్కడ 200 250 రూపాయలు 1000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ 7500 తీసుకోండి మిగతా డిసిన్ఫెక్టెంట్స్ కలిపి ఒక ఈ కూలు మాత్రం మనకు కొత్త కూలు కానీ ఇప్పుడు గూలు ఏరిన కూలు కానీ ఒక 40-40 మ్యాండేస్ అవుతుంది అదొక 12000 అదొక 7500 ఇంకొక 5000 ఎక్కువ తీసుకున్నా 20000 ఖర్చు అవుతుంది 20000 అనేక రంగు 20000 ఖర్చు ఇప్పుడు దీనికి ఎంత 190 కేజీలు అనుకుంటాం అవును 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 ఇప్పుడు రేట్ ఎట్లా ఉంది అన్న ప్రస్తుతం ఇప్పుడు అయితే 304 రూపాయలు నడుస్తూ ఉంది గత నెల అయితే 450 470 కూడా నేను అమ్మాను సరే 300 రేట్ వేసుకున్నా కూడా 60000 వరకు అయితే ఇబ్బంది లేదు 58-59,000 వస్తుంది ప్రభుత్వ ప్రోత్సాహం మరొక 15000 రావాలంటే 70 రూపాయలు కేజీకి ఆ లెక్కన చూసుకుంటే 15000 రావాలి కాకపోతే గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది అది ఈ రోజు రేపు వచ్చినప్పుడు లెక్క ప్రస్తుతానికైతే 60000 పెట్టుబడి ఇద్దరు మనుషుల శ్రమకు మొత్తంగా 60000 రూపాయలు 60000 అంటే మనకు 40000 రూపాయలు నికర ఆదాయం అనుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులలో ఇది మీకు తెలుసు కదా ఇది 22వ రోజు మనం తీసుకొచ్చాం 21 రేపు 22 అన్నట్టు అమ్మే రోజుకి 22 రోజుల్లో పని అయిపోయింది సమ్మర్లో కూడా మంచి దిగుబడి సాధించగలరు సాధించా అది సాధ్యం కూడా తెలంగాణ చాలా ప్రాంతాల్లో సాధ్యం అంటే ఈ సంవత్సరం 9వ పంట ఇది నెక్స్ట్ ఇయర్ 10 బ్యాచ్లు పెంచే ప్రయత్నం చేస్తారా ఈజీగా వస్తుంది కూడా ఇంకొంచెం ప్లానింగ్ చేసుకొని మనం చాకీ పురుగులు మనం పెంచకుండా చాకీ సెంటర్ని తెచ్చుకున్నప్పుడు ఆ పెంచే 8 రోజులు కూడా 9 రోజులు మనం కలిసి వస్తాం అన్నట్టు మనకు వీలున్నప్పుడు చాకీ చేసుకొని లేనప్పుడు చాకీ సెంటర్లో తెచ్చుకుంటే ఆ పీరియడ్ కలిసి వచ్చి ఇంకా వేగంగా తీయొచ్చు మనకి ఎట్లా ఆకు వస్తుంటే ఆకుతో పాటు మనం పరిగెత్తి చేయొచ్చు అంటే ఇప్పుడు మీకు తెలియదు ఏమిటి వ్యవసాయం అన్నప్పుడే ఛాలెంజెస్ ఆ శ్రమ అన్నిటి కోర్చుకొని చేసుకున్నప్పుడే అద్భుతాలు ఆవిష్కృతం అయితే మనకు కావాల్సిన దిగుబడులు కూడా వస్తూ ఉంటాయి ఓవరాల్గా ఈ సమ్మర్ సాగుతోటి అయితే సెరికల్చర్ సాగుతోటి అయితే అంటే మీరు మీ మిసెస్ అయితే మీరు ఇద్దరు కూడా శ్రమ చేస్తున్నారు ఇందులో వస్తున్న ఫలితంతో సాటిస్ఫైడ్గా ఉన్నట్టేనా మీరు 100% సాటిస్ఫాక్షన్ అలా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంతకుముందు అన్నారు మీరు సరే అక్కడ వచ్చినంత డబ్బులు ఇక్కడ రాకపోయినా సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నప్పుడు ఇందులో మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది పర్లేదు అక్కడ ఉన్న సంపాదనకి ఈక్వల్గా కూడా వస్తుంది అంటే మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మానవ జీవితం అంటే మొత్తం డబ్బులే కాదు అన్నిటితో మిలితమైంది కాబట్టి సరే అవకాశంలో ఒక 10% 15% ఆరోగ్యంగా తగ్గినా కానీ మిగతా విషయాలు కానీ మానసిక ఉల్లాసం కానీ మిగతా అన్ని దృష్టి కోణంలో చూసుకున్నప్పుడు మాత్రం 100% కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉన్నది సరే ఒక కులమానం అని కాదు కానీ మనసుకు మాత్రం తృప్తిగా మన జీవాల్లో ఉన్న నేచురల్గా ఉన్నట్టు ప్రకృతి దగ్గరగా ఉన్నట్టు మనకు అనుకూలమైన అనుకున్న వాతావరణంలో ఉన్నట్టు అనిపిస్తుంది కొత్తగా ఎవరైనా సెరికల్చర్లోకి రావాలి అని అనుకుంటారు యాక్చువల్గా ఇది కొంచెం భారీ పెట్టుబడితో కూడిన ప్రాజెక్ట్ అవును సాధ్యమవుతుందండి ఎవరైనా వస్తే కొత్త చేస్తారు అంటే చాలా వీడియోలలో చాలా యూట్యూబ్ మీరు కూడా చెప్పారు ఏదైనా పని చేయాలి అన్నప్పుడు తప్పకుండా దాని మీద ఒక దృఢమైన నమ్మకం ఒక దృఢమైన నిర్ణయం ఒక ప్యాషను దాన్ని ఒక అనుభూతితో చేసినప్పుడే ఇవన్నీ అంటే సాధ్యమవుతుంది అంటే ఒకరికి వచ్చారు ఈ వీడియో చూశాను బాగుంది వాళ్ళకి బాగుంది కదా నాకు బాగుంటుందా నేను చేస్తాను అని ఈ 1 డేల డెసిషన్ తీసుకొని క్విక్ డెసిషన్స్ తీసుకోవడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు రెండో అంశం ఏంటంటే షెడ్ కూడా కొంచెం కాస్ట్లీ సెరికల్చర్లో అయినప్పటికీ మనం దానికి అనుగుణంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి అనుగుణంగా మీట్ కావచ్చు ప్రస్తుతం కూడా సెంట్రల్ సిల్క్ బోర్డు 2 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తూ ఉంది నేను పెట్టిన ఇయర్ లేకుండే ఇప్పుడు ముందు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశం ఉంది అది కూడా కొంత ప్రోత్సాహంగా మారుతుంది ఇంకోటి ఏంటంటే ఈ చెట్లు కూడా మలబరీ ప్లాంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సోషల్ ఫారెస్ట్రీ కింద ఫ్రీగానే ఇచ్చే ఏర్పాటు చేస్తుంది సో అలాంటివన్నీ ప్రోత్సాహాలనే వాటి వాడుకొని దృఢమైన నిర్ణయం తీసుకొని ఒకసారి ఒక రైతు షెడ్లోకి వెళ్ళి ఆ శ్రమ ఏంది ఎలా ఉంటుంది నేను చేయగలనా
అని ఒకసారి నిర్ణయం తీసుకోవడం మాత్రం బాగుంటుంది. సరే ఇది రావాలని నేను వన్లైన్లో చెప్పాను, కానీ ఎవరైనా వ్యక్తిగత నిర్ణయం వాళ్ళ అభిలాష వాటి బట్టి ఉంటుంది. లీజ్డ్ ల్యాండ్స్ కంటే సొంతంగా ల్యాండ్ ఉండి కొంచెం ప్లాన్ ఉండి కొద్దిగా కొంత శారీరక శ్రమ చేయగలను అనే నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది, తప్పకుండా బాగుంటుంది. రేట్స్ కూడా సరే ఇప్పుడు అంటే కరోనా ఎఫెక్ట్ దాదాపు 1.5 ఇయర్ నుంచి సీరియస్గా మన కరోనా ఎఫెక్ట్ ఉంది, రానున్న రోజుల్లో ఉండకపోవచ్చు. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఆల్ టైమ్ హై 630 రూపాయల మీరు. మళ్ళీ ఇప్పుడు రామ్నగర్లో ఉన్నది ఏషియాలో అతిపెద్ద మార్కెట్ బెంగళూరులో, అక్కడ ఆల్ టైమ్ హై కూడా నా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 800 రూపాయలు దాటింది. సో ఇక్కడ కూడా స్కోప్ ఉంది. నేను షెడ్ కట్టిన సంవత్సరం 500 రూపాయలు కేజీ ఉంది, మొన్న లాస్ట్ మంత్ కూడా 472 రూపాయలకు నేనే అమ్మాను. సరే ఇప్పుడంటే 300 రూపాయలు ఉన్నదనుకోండి, తప్పకుండా కొంచెం ఈ అంటే ఈ అన్ని సెటిల్ అయినాక అప్ అండ్ డౌన్స్ అన్ని సెటిల్ అయ్యి ఈ కరోనా కట్టడం మొత్తం అయ్యి ఈ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ అయిపోయి ఎప్పుడైతే నార్మల్సీకి వస్తుందో డెఫినెట్గా 400 ప్లస్ ఉంటుంది. 400 ప్లస్ ఉన్నప్పుడు 3 ఎకరాల రైతు కూడా బ్రహ్మాండంగా ఆదాయం ఉంటుంది, ఎకరానికి 100,000 పైనే మనం సంవత్సరానికి పోగు చేసుకోవచ్చు జాగ్రత్తగా చేసుకున్నట్టయితే, కష్టపడి పని చేసుకున్నట్టయితే 3 ఎకరాలు చేసుకుంటే 3 లక్షలు ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది అంటే మన క్రాప్ 22 డేస్, తర్వాత మొత్తం గార్డెన్ వర్క్ ఉంటుంది. ఈ 22 రోజుల్లో మీకు వర్క్ ఉండేది మనకు 14 రోజులే ఉంటుంది, మిగతా వేసే 14 రోజులే, 4 రోజులు స్పిన్నింగ్, 1 రోజు 2 రోజులు ఏరడం, 1 రోజు మార్కెటింగ్. ఇందులో ఇంకా మనకు వడ్లలో లాగా బస్తా కేజీ అట్లా అలాంటిది ఏం కటింగ్ ఉండదు, 1 గ్రామ్ కూడా తీసాడు. ఎందుకంటే ఇందులో దాదాపు 800 మీటర్ల దారం వస్తుంది కాబట్టి ప్రతి కక్కును కూడా ఇంపార్టెంటే. కక్కును కొంచెం మెత్తగా ఉన్నా కానీ అందులో 100 మీటర్లు 200 మీటర్లు తక్కువ దారం రావచ్చు, కానీ పారేసేది కాదు కాబట్టి ఏదైనా వెయిట్ తోటే. సో ఇందులో ఏం తరుగుదల అలాంటి డిప్రిసియేషన్ మిగతా ఏం కటింగ్స్ ఉండవు. నమస్తే. ఇది పుండరీకం గారు చెప్తున్నది. గతంలో కూడా అనేక వీడియోల్లో వారు అనుభవాన్ని చెప్పారు, ఈసారి మాత్రం సమ్మర్లో మిడ్ సమ్మర్లో మనం ఉన్నాం. ఈరోజు 12వ తారీఖు ఈ సీజన్లో కూడా వీళ్ళు దిగుబడి తీయాలనే లక్ష్యంతో చేశారు. 250 DFLs గతంలో 80% యావరేజ్ దిగుబడి తీసేవారు, ఈసారి మాత్రం 75-72% వచ్చే అవకాశం కనిపిస్తుంది. 190 కేజీల పట్టుగూళ్ళు ఈరోజు మొత్తంగా వీళ్ళు దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. కరోనా లాక్డౌన్ ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు విధించారు, తెలంగాణలో కూడా విధించారు కాబట్టి కొంత ధరల మీద మాత్రం ప్రభావం ఉంది. 300 రూపాయలకు ధర వచ్చింది కాబట్టి ఒక 60,000 రూపాయల వరకు 57-58,000 రూపాయల వరకు ఆదాయం రావచ్చని, ఈ బ్యాచ్ పెంచడానికి 20,000 రూపాయలు ఖర్చు చేశామని అంటున్నారు. ఈ పర్సంటేజ్ తగ్గడానికి కూడా కారణం కేవలం ఈ వాతావరణం ఎఫెక్ట్. వీళ్ళు ఆల్రెడీ కృత్రిమ వాతావరణం కల్పించారు, చుట్టూ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు, చుట్టూ భాగాలు ఏర్పాటు చేశారు, పైన స్ప్రింక్లర్లు కూడా ఏర్పాటు చేసి తేమ శాతాన్ని అయితే ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా సైంటిఫిక్గా ఉండే కొన్ని కారణాలతోటి 13 మేతలు తినాల్సిన పట్టు పురుగులు 11 మేతలు మాత్రమే మల్బరీ ఆకును ఆహారంగా తీసుకున్నాయి కాబట్టి కొంత బరువు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అందుకని 72-75% మాత్రమే ఇతర దిగుబడి పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. రైతు ఖాళీగా ఉండకుండా సెరికల్చర్ పట్టు రైతులు ప్రతి ఏటా 9 నుంచి 10 బ్యాచ్లు పెంచే విధంగా చేసుకుంటే ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో కూడా ఈ దిగుబడి తీయడానికి ప్రయత్నం చేస్తాం, మంచి ఫలితం అయితే పొందామనేది వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా పట్టు గూళ్ళ పెంపకంలోకి పట్టు పురుగుల పెంపకంలోకి రావాలనుకుంటే మాత్రం ముందుగా అన్నీ ఆలోచించుకోవాలి. సెరికల్చర్ షెడ్డు కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం, ఆ తర్వాత కూడా సొంతంగా పని చేసుకునే శ్రమ చేసుకునే ఈ సమయం ఇవ్వగలుగుతాం, ఖచ్చితంగా ఒళ్ళొంచి పని చేసుకోగలుగుతాం అనుకునే అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి వస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది తప్ప దూరంగా ఉండి చూస్తాం లేదా నలుగురికి చెప్పి చేయిస్తాం అనుకునే అంచనాతో మాత్రం ఎవరు ఈ ఫీల్డ్లోకి రావద్దు అనేది ఆ పుండరీకం గారు చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా మిత్రులు కొత్తగా రావాలనుకుంటే ముందుగా ఇప్పటికే పట్టు సాగు చేస్తున్న రైతులను కలవండి, ధరలు ఏ విధంగా ఉంటున్నాయనే విషయాన్ని తెలుసుకోండి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని సమగ్రమైన సమాచారాన్ని 4-5 రైతులను కలిసి విశ్లేషించుకున్న తర్వాత మాత్రమే ఈ ఫీల్డ్లోకి రావాల్సిందిగా తెలుగు రైతుబడి సూచిస్తోంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.